తాతయ్య కథలు అసత్యవాది చాలా కాలానికి తాతయ్య తిరిగి వచ్చాడు తాతయ్య వచ్చాడు ఇంతకాలం ఎక్కడ తిరిగావు తాతయ్యా అంటూ పిల్లలు ఆయన చుట్టూ ముగారు నువ్వు వెళ్ళాక మాకు లేవు తాతయ్య అని ఒకరు మళ్లీ కథలు చెబుతావా తాతయ్య అని ఇంకొకరు ఆయనను పీడించారు కాస్త స్నానము పానము చేసి రానివ్వన్రా కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు తాతయ్య తాతయ్య స్నానం చేసి వచ్చే సరికల్లా వాలు కుర్చీ సిద్ధంగా వేసి ఉంచి పిల్లలు చుట్టూ కూర్చున్నారు తాతయ్య పొడుంకాయ ఒక కుర్రవాడు గుప్పట్లో గట్టిగా పట్టుకున్నాడు తాతయ్య వచ్చి కుర్చీలో కూర్చొని తన పొడుంకాయ కోసం వెతుకుతూ ఉన్నాడు పొడుంకాయేనా తాతయ్య ఇదిగో శ్లోకం చదువు ఇస్తాం అన్నారు పిల్లలు మీ మోహం శ్లోకం ఏది నే చదివిన శ్లోకం ఒక్కటైనా మీకు జ్ఞాపకం ఉన్నది అని తాతయ్య అన్నాడు శ్లోకాలు జ్ఞాపకం లేకపోయినా నీవు చెప్పిన కథలు జ్ఞాపకం ఉన్నాయి తాతయ్యా అన్నాడు ఒక కుర్రవాడు అసలు నువ్వు వెళ్ళిపోయాక మేం కథలే వినలేదు తాతయ్య అన్నాడు మరొకడు తాతయ్య తన పొడుంకాయ చొప్పున లాగేసుకొని ఒక పట్టుపడుతూ ఒరే అబద్ధమాడినా అతికినట్టు ఉండాలి అన్న సామత మీరెప్పుడైనా విన్నారు ఆ మూలన అన్ని కథల పుస్తకాలున్నాయే మీకు కథలే లేవంటే నమ్ముతానట్రా అన్నాడు తాతయ్య లేదులే తాతయ్య నీవు చెప్పే కథలు కూడా మాకు కావాలి అన్నాడు అబద్ధమాడినవాడు అయితే మాకు నువ్వు కథలు చెప్పవా తాతయ్య అని మిగిలినవారు దిగులుగా అడిగారు చెబుతానర్రా కొంచెం ఓపిక నేను నేనా సామెత ఎందుకు చెప్పాననుకున్నారు మీకు కథ చెప్పటానికే అబద్ధమాడినా అతికినట్టు ఉండాలి అది సామెత దానికి కథ వినండి అంటూ తాతయ్య ఆరంభించాడు ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారట ఆయన దగ్గర మామూలుగా ఉండే అధికారుల్లో ఒకడు సత్యవాది అని ఇంకొకడు అసత్యవాది అని ఉండేవారట సత్యవాది నిజమైన విషయాలే రాజుగారికి చెప్పి కాలక్షేపం చేసేవాడు అసత్యవాది ఉన్నాడు చూశారు వాడు మాత్రం అన్ని అబద్ధాలు కల్పించి చెప్పి రాజుగారికి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అయితే రాజుగారు అసత్యవాదికి హెచ్చు జీతం ఇచ్చేవాడు సత్యవాదికి కొద్ది జీతమే ఇచ్చేవాడు అందుచేత అసత్యవాది గొప్పగా మేడలు మిద్దలు కట్టించేసి నౌకర్లతో చాకర్లతో మహావైభవంగా ఉండేవాడు సత్యవాది తెచ్చేది మాత్రం అతడికి అతడి భార్యకి చాలీ చాలకుండా ఉండేది ఇలా ఉండగా ఒకనాడు సత్యవాదితో అతగాడి భార్య అన్నది కదా మీరు రోజూ రాజుగారికి ఉన్నదున్నట్టు చెబుతారాయే లేనిపోనివన్నీ కల్పించి చెప్పే అసత్యవాదికి రాజుగారు పెద్ద జీతం వస్తున్నాడాయే పోనీ అసత్యవాది ఉద్యోగం మీరు చేయకూడదా సుఖపడిపోతాం అన్నది ఆవిడ ఆ మాటలు విని సత్యవాది రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా నేనిన్నాళ్ళు సత్యవాదిగా తమ వద్ద కొలువున్నాను కదా నాకు కొంతకాలం అసత్యవాదిగా కొలువిప్పించకూడదు అని ప్రాధేయపడ్డాడు అప్పుడు రాజేం చేశాడు ఈ పిచ్చి బ్రాహ్మడు పెద్ద జీతం అడగడానికి బిడియపడి తనకు చేతకాని ఉద్యోగం అడుగుతున్నాడు కదా అని అనుకుని సత్యవాదితో రేపు నీకు అసత్యవాది పని ఇస్తాలేవయ్యా అది బాగా చేస్తే ఇక నుంచి ఆ ఉద్యోగం నువ్వే చెద్దువుగాని అని అన్నాడు మరునాడు సత్యవాది సభకు వచ్చి అసత్యవాది కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు రాజుగారు మిగిలిన వ్యవహారాలన్నీ చూడటం పూర్తి అయ్యాక అతగాడికేసి తిరిగి నవ్వుతూ ఏమిటయ్యా విశేషాలు అని అడిగాడు సత్యవాది ఏదో ఒక అబద్ధం కదా అందుకని ఆయన మరేమీ లేదు మహారాజా తమరు విన్నారో లేదో నిన్న సాయంకాలం వేళ ఒక మనిషి నదిలో పడి కాలి చనిపోయాడట్టా అని అన్నాడు నీటిలో పడ్డ మనిషి మునిగి చస్తాడు కానీ కాలి ఎలా చస్తాడయ్యా ఏం జరిగిందేమిటి అని రాజుగారు అడిగాడు సత్యవాది తెల్లమొహం వేశాడు అబద్ధమైతే ఆడాడు కాని దాన్ని ఎలా సమర్థించాలో తెలియలేదు రాజుగారు పాత సత్యవాది కేసి తిరిగి ఆ నీళ్లలో పడ్డ మనిషి కాలి ఎలా చచ్చిపోతాడో నీకేమైనా తెలుసేమటయ్యా అని అన్నాడు తెలీకేం మహారాజా ఆ మనిషి ఒక పడవ నిండా గోతాలలో కాల్చిన సున్నపురాయి వేసుకొని వాటి మధ్య కూర్చొని నదిలో ప్రయాణం చేస్తున్నాడట మధ్యలో పడవ కాస్త మునిగింది సున్నపురాయి నీరు తగలగానే కుతకుతావుడికి సెగలు కక్కింది ఆ సెగలకు ఆ మనిషి కాస్తా మాడిచచ్చాడు అంతకన్నా మరేమీ లేదు మహారాజా అన్నాడు పాత అసత్యవాది అదా సంగతి ఇంకేమిటయ్యా విశేషాలు అని రాజు సత్యవాదిని మళ్లీ ప్రశ్నించి మంచి అబద్ధం చెప్పటానికి మరొక అవకాశం ఇచ్చాడు సత్యవాది బుర్రగొక్కుని అన్నట్టు ఈ సంగతి విన్నారా మహారాజా మన గారు ఈ మధ్య వేటకు వెళ్లారు చూడండి అప్పుడాయన ఒక బాణం వేస్తే అది ఒక జింక గిట్టకు తగిలి దాని తలలో నుంచి దూసుకుపోయిందట అని అన్నాడు జింక కాలి గిట్టకు తగిలిన బాణం దాని తలలో ఎలా ప్రవేశించిందయ్యా ఏమిటి విచిత్రం అని రాజు అడిగాడు మళ్లీ సత్యవాది తల్లమొహం వేశాడు రాజుగారు అసత్యవాది కేసి తిరిగి ఈ చోద్యం ఎలా జరిగిందో నీకేమన్నా తెలిసేమిటయ్యా అని అడిగాడు తెలియకేం మహారాజా అబ్బాయిగారు బాణం వేసే సమయానికి ఆ జింక కాలిగిట్టతో బుర్రగోక్కుంటున్నది అంతకంటే మరేమీ లేదు మహారాజా అన్నాడు అసత్యవాది బొంకరా బొంకరా పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంతేసి అన్నాట్ట అలా అయింది పాపం మన సత్యవాది సంగతి రాజుగారు రెండు అవకాశాలిస్తే రెండుసార్లు అతికేటట్టు అబద్ధమాడలేకపోయాడు రాజుగారు అతనికి మరొక అవకాశం ఇద్దాం కదా అని అనుకొని ఇంకేమిటయ్యా విశేషాలు అన్నాడు రాజుగారు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా అందుకని సత్యవాది మరేం లేదు మహారాజా కిందటి నెల వరదలప్పుడు నదిలో ఇంత బండరాయి తేలికొట్టుకు వచ్చిందట అని అన్నాడు బండరాయి తేలటమేమిటి కొట్టుకురావడమేమిటి అంత పని ఎలా జరిగిందయ్యా అన్నాడు రాజు సత్యవాది బుర్ర ఖాళీ ఆయన అసత్యవాది కేసి చూసి బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు రాయి నీటిలో ఎలా కొట్టుకొచ్చిందో నీకేమన్నా తెలిసేమిటయ్యా అని రాజు అసత్యవాదిని అడిగాడు మరేం లేదు మహారాజా కిందటి సంవత్సరాది ప్రాంతాల ఏటా ఒడ్డున ఒక స్వరతీగ మొలచి ఈ బండరాయి చుట్టూ పెనవేసుకున్నది వేసవికి అది కాయలతో సహా ఎండిపోయింది ఏటికి వరద రాగానే ఆ పొదంతా నీటిలో పడి కొట్టుకొచ్చింది సొరకాయలున్నాయి చూడండి అవన్నీ డొల్లపోయి పాదుతో పాటు రాయిని కూడా తేల్చాయి రాయితో సహా పాదంతా కొట్టుకువచ్చింది ఆ విషయాన్నే సత్యవాది మీతో చెప్పారు అని అన్నాడు అసత్యవాది నిజం కురుజా అబద్ధం పొడవు అని సామత సత్యవాది తన బుర్ర చాలా కురుచు అని గ్రహించి తనకు అసత్యవాది పదవి వద్దని సత్యవాదిగానే తన పని చేసుకుంటానని రాజుగారికి విన్నవించుకున్నాడు నీ ఇష్టం అని రాజు సత్యవాది జీతం కాస్త పెంచాడు దానితో సత్యవాది సంతృప్తిపడ్డాడు అందుచేత అబద్ధం చెప్పటం తేలిక అనుకోకండి అంటూ తాతయ్య కథ ముగించాడు